कांग्रेस पार्टी का अभी स्कैम्रेस पार्टी अ मंत्री हरीश राव एदेवचार डबूल पंची गेलवाल हस्तों पार्टी चूस्ट मंपड़ा कर्नाटक काटर् वसूल डबूल तरली मेदक जगह सामवेश मंत्री हरीश राव कांग्रेस वैखरी पै तीव्र आग्रह व्यक्त తెలంగాణలో డబ్బులు పంచి గెలవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న హస్తం పార్టీ అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్మును తెలంగాణకు తరలించి ఆ డబ్బు పంచి గెలవాలని కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కర్ణాటకలో దోచుకుంటున్న సొమ్మును తెలంగాణకు తరలిస్తూ కాంగ్రెస్ నేతలు అడ్డంగా దొరికిపోయారని సంచలన ఆరోపణలు చేశారు. దాదాపు 1500 కోట్లు తరలించే ప్లాన్ చేయగా 42 కోట్లను ఐటీ అధికారులు సీజ్ చేశారని తెలిపారు. అవినీతి అక్రమాలకు పాల్పడడం, ఎన్నికల్లో అడ్డదారులు తొక్కడం కాంగ్రెస్ నైజమని విమర్శించారు. ఈ రోజు బెంగళూరు నగరంలో జరుగుతున్నటువంటి ఐటీ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇప్పుడే మనం పలు టీవీల్లో బ్రేకింగ్స్ కూడా చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అక్రమంగా సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతో తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున డబ్బును బదిలీ చేసి ఈ ఎన్నికల్లో డబ్బు పంచడం ద్వారా గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో కర్ణాటకలో 40% కమిషన్ గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు కర్ణాటకలో 50% కమిషన్ గవర్నమెంట్ వచ్చింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అంబికాపతి ఆ రోజుల్లో 40% కమిషన్ అని చెప్పి పోస్టర్లు వేసి అప్పటి ప్రభుత్వం మీద కర్ణాటకలో పెద్ద ఎత్తున దుమారాన్ని లేపడం జరిగింది. ఈరోజు అదే అంబికాపతి 50% కమిషన్ను వసూలు చేసి ఆ డబ్బులను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయాలని ఇక్కడ పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి తెలంగాణలో గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఐటీ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకంటే ఆయన సతీమణి అంబికాపతి యొక్క సతీమణి అశ్వత్థమ్మ ఆవిడ గతంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అశ్వత్థమ్మ గారు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ భార్యాభర్త ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడే ఐటీ రైడ్ అయింది. ఈరోజు 42 కోట్ల రూపాయలు వారింట్లో నగదు దొరకడం జరిగింది. టీవీలో వస్తూ ఉంది 42 కోట్లు వారింట్లో దొరికినట్టు టీవీలో బ్రేకింగ్ వస్తూ ఉంది. అంటే ఈ 42 కోట్లు తెలంగాణకు తరలించడం కోసం కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బుగా తెలుస్తూ ఉంది. అంటే కర్ణాటక నుంచి దాదాపు 1500 కోట్ల రూపాయలు బిల్డర్ల దగ్గర నుంచి గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ దగ్గర నుంచి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వసూలు చేసి ఈ 1500 కోట్లతో తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని ఈ అక్రమ వసూళ్లతో వాళ్ళు తీసుకున్న లంచాలతో ఇలా దొడ్డిదారిన తెలంగాణలో గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ వాళ్ళ అభ్యర్థులను కూడా నిర్ణయించుకోలేని పరిస్థితి. ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీ టికెట్లని డిక్లేర్ చేయాలి, వాళ్ళకి మనుషులు దొరకలేరు. సగం సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువు. కర్ణాటకలో గతంలో 40% కమిషన్ ప్రభుత్వం ఉంటే ప్రస్తుతం 50% కమిషన్ ప్రభుత్వం వచ్చిందని ఎద్దేవా చేశారు. గత బీజేపీ ప్రభుత్వంలో కాంట్రాక్టర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న అంబికాపతి ఆ రోజుల్లో 40% కమిషన్ సర్కారు అంటూ పోస్టర్లు వేసి దుమారం లేపారని గుర్తుకు చేశారు. ఈ రోజు అదే అంబికాపతి 50% కమిషన్ వసూలు చేసి తెలంగాణకు తరలించే ప్లాన్ చేశారని, అయితే వారింట్లో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో 42 కోట్లు పట్టుబడ్డాయని వివరించారు. కర్ణాటకలో బిల్డర్లు, గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్, కాంట్రాక్టర్ల వద్ద నుంచి సుమారు 1500 కోట్లు వసూలు చేసి చెన్నై మీదుగా హైదరాబాద్కు తరలించి అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని కాంగ్రెస్ ప్లాన్ చేసిందని మండిపడ్డారు. కానీ మీరు కర్ణాటక అక్రమ సొమ్మును తెలంగాణకు తరలించే దాంట్లో ఎవరైతే పాత్ర వహిస్తారో రేపు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త అని కూడా వారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. దీని మీద సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ అంబికాపతి గారు కాంగ్రెస్ పార్టీకి డీకే శివకుమార్ గారికి అత్యంత సన్నిహితుడని, మాజీ ఎమ్మెల్యే ఈశ్వరప్ప గారికి కూడా వారు అత్యంత సన్నిహితుడని, వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ట్యాక్స్ అంటే తెలంగాణ ఎన్నికలకు డబ్బులు పంపాలని తెలంగాణ ట్యాక్స్ అని పెట్టి అక్కడ బిల్డర్ల నుంచి కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు.
ఆ వసూలు చేసి హైదరాబాద్ పంపే డబ్బు ఇయాల ఐటీ రైడ్ లో అక్కడ దొరికిపోయినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి సో ఇది దీని ఇయాల తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు రేపు తెలంగాణను కూడా అట్లనే మార్చే ప్రమాదం ఉంటది అందువల్ల ఇయాల తెలంగాణ ప్రజలు ఇయాల అర్థం చేసుకుంటున్నారు కాంగ్రెస్ నీతి ఏందో ఇయాల అర్థమైతా ఉంది కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో సంపాదించిన అక్రమ సంపాదనతో తెలంగాణలో దొడ్డిదారులు గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళు ఎన్ని కలలు గన్నా అవి పగటి కలలే అయితే తప్ప తెలంగాణలో ఖచ్చితంగా ముమ్మాటికి హ్యాట్రిక్ కేసీఆర్ది బీఆర్ఎస్ ప్రభుత్వంది మీరు ఎన్ని కుట్రలు పన్నినా ఎంత అక్రమ డబ్బును తెచ్చి తెలంగాణలో పారించే ప్రయత్నం చేసినా గెలుపు మాత్రం బీఆర్ఎస్ పార్టీదే ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ డబ్బులున్నోళ్ళకే టికెట్లు ఇస్తూ ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలను వదిలిపెట్టిండ్రు డబ్బు సంచులతో వచ్చినటువంటి వాళ్లకు టికెట్లు ఇవ్వడం లేదా కర్ణాటక నుంచి డబ్బులను తెచ్చి ఇక్కడ ఖర్చు పెట్టాలని ప్రయత్నం చేయడం అంటే డబ్బుకు ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప ఇవాళ ప్రజాస్వామ్యానికో ప్రజలకో వాళ్ళ గౌరవం లేదు ఎందుకంటే మీరు మీ మేనిఫెస్టో మీదనో మీరు గతంలో చేసిన పనుల మీద పోండి ఎందుకు ఈ అక్రమ డబ్బుని ఇవాళ ఇక్కడ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా చాలా విషయాలు రాను రాను బయటపెట్టేట్టు ఉన్నాయి ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు టికెట్లు అమ్ముకున్నారని ఇలా అభ్యర్థుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు అప్లికేషన్లు పెట్టే డబ్బులు తీసుకున్నారు టికెట్ ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటున్నారు కర్ణాటకల నుంచి డబ్బులు తెస్తున్నారు అంటే ఈ రకంగా మీరు డబ్బును ప్రవహింపజేసి అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఇవాళ తెలంగాణలో గెలవాలని చూస్తున్నారు తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సహించదు మీకు తగిన గుణపాఠం తప్పదు ఎన్నికల షెడ్యూల్ వచ్చినా ఆ పార్టీ టికెట్లు డిక్లేర్ చేయలేదని అభ్యర్థులు దొరక్క పక్క పార్టీ నుంచి వస్తే టికెట్లు ఇస్తామని ఎదురు చూస్తుందని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ఎన్నికలకన్నా తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని స్పష్టం చేశారు.